నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. రైట్, అప్పా చెరువు దగ్గర ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని రీసెంట్గా హైడ్రా డిమాలిష్ చేసింది. సో అది ఎవరిదో కాదు, మైలార్ దేవుపల్లి కార్పొరేటర్ అయిన తోకల శ్రీనివాసరెడ్డి గారిది. అండ్ అలాగే ఆయన రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో రాజేందర్ నగర్ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా. సో ఒక్కసారి దాని గురించి, అంటే ఆయన నిజంగానే కబ్జా చేశాడో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే దాని మీద ఆయన, అంటే ఈ విషయాన్ని ఖండించడం కూడా జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు అయితే ఆయన ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్కారం. రైట్ సార్, అసలు ఏంటి అంటే ఆ చెరువుని మీరు కబ్జా చేసి అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు, అందుకే అది హైడ్రా దాన్ని డిమాలిష్ చేసింది అనేది ఒకటి ప్రధాన ఆరోపణ నడుస్తుంది మీ మీద. అసలు ఏంటది? నేను బహుశా ఇది శనివారం రోజు జరిగింది, అంటే 3 డేస్ బ్యాక్. అప్పటి నుంచి కూడా అన్ని రకాల మీడియా ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇది కబ్జా అనే విషయాన్ని, అనే పదం చాలా తప్పు పదం. ఈరోజు మీడియా సంస్థలు కావచ్చు, ఈవెన్ హైదరాబాద్ అధికారులు వాడుతూ ఉన్నారు. చాలా న్యూస్ పేపర్స్ లో దాని గురించి ఎంక్రోచ్మెంట్, అది ఎంక్రోచ్మెంట్ చేసి దాని మీద తప్పుడు కథనాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా హైడ్రా అధికారులు కూడా, మరి వారు ఏ అంశాలతో ఏ ఒక్క ఇన్ఫర్మేషన్తో వచ్చారో మాకు తెలియదు. కానీ వాస్తవానికి చూసుకున్నట్టయితే, నేను మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా ఆల్ ది డాక్యుమెంట్స్ నేను ప్రజెంట్ చేశాను. ఈ యొక్క భూమి ఏదైతుందో, సర్వే నెంబర్ 88, 89, 10 ఎకరాల భూమి, ఇది పట్టా భూమి, మెట్టా భూమి. మెట్టా భూమి అంటే సాగునీటి లేని, అంటే సోర్స్ ఆఫ్ కల్టివేషన్కి వాటర్ సోర్స్ లేని దాన్ని మెట్టా డ్రై ల్యాండ్ని మెట్టా భూమిగా అప్పుడు రెవెన్యూ రికార్డ్స్లో రాస్తారు. సో ఈ మెట్టా భూమి, 10 ఎకరాల పట్టా భూమి ఏదైతే ఉందో, 1980స్లో మా తాతగారు ఉన్న భూమి, నేను ఉన్నది కాదు, మా ఫాదర్ ఉన్నది కాదు, మా తాతగారు ఉన్న భూమి మా నాన్నగారి పేరు మీద 1980లో 10 ఎకరాల భూమి కొని ఆ రోజు నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తర్వాత వ్యవసాయం, మాకు తెలుసు, పట్టణం పెరిగిన తర్వాత వ్యవసాయాలు అనేటివి తగ్గిపోయినాయి, సిటీ ప్రాంతం కాబట్టి. వ్యవసాయాలు పోయిన తర్వాత ఏదైతుందో, కొన్ని కట్టడాలు 1990లో కొన్ని నిర్మాణాలు నిర్మించడం, 2000 సంవత్సరంలో కొన్ని నిర్మాణాలు నిర్మించడం, తర్వాత కొన్ని 5 సంవత్సరాల తర్వాత, కొన్ని గత 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల కింద కొన్ని సంబంధిత నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడు ఈరోజు 45 సంవత్సరాల్లో ఏ ఒక్క అధికారి రాడు, 45 సంవత్సరాల్లో ఏ ఒక్క రెవెన్యూ అధికారి వచ్చి కానీ ఒక ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, లేదా ఇది చెరువు ప్రాంత పరిధిలో ఉంది అని ఏ ఒక అధికారి నోటీస్ ఇవ్వాలి, ఏ ఒక రెవెన్యూ అధికారి ఇవ్వడు, ఏ ఒక ఇరిగేషన్ అధికారి నోటీస్ ఇవ్వడు. ఈరోజు హైడ్రా వచ్చి ఆగమేఘాల మీద ఒక పెద్ద హైడ్రామా చేసుకుంటా, ఈరోజు వచ్చేసి కూల్చేయాలనే ఆలోచనతో ఎందుకు కూల్చేయాలని ఏమవసరం? ఈరోజు దాంట్లో మళ్ళీ ఇదే ప్రభుత్వం వివిధ సంబంధించిన ఇతర రకరకాల సోషల్ మీడియా సంస్థలు, వారిని వారి చెంచా మీడియా సంస్థలు అనాలా, లేకపోతే వారిని ఇంకా నేను ఏమనాలి నాకు తెలియదు, ఆ మీడియా సంస్థల ద్వారా కార్పొరేటర్ 75 కోట్ల భూమి కబ్జా చేసిన మీడియా సంస్థ ఇస్తుంది, ఇంకో మీడియా సంస్థ అంటే 3 ఎకరాలు కబ్జా ప్రభుత్వ భూమి కబ్జా చేసిండని ఒక మీడియా సంస్థ బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది, ఇంకో మీడియా సంస్థ ఏకంగా అయితే కార్పొరేటర్ ఇల్లే ఉంది నేలమట్టం చేసారు అని చెప్పేసి ఒక మీడియా సంస్థ. అంటే వాస్తవాలు తెలుసుకోకుండా చేసే ప్రయత్నమా, లేదా ప్రభుత్వ ఒత్తిడికి ఈ మీడియా సంస్థలు కావాలని చెప్పి మాపై కక్షపూర్వక రాజకీయాలు చేసుకుంటూ, లేదా మమ్మల్ని ఖచ్చితంగా పూర్తిగా ప్రజల్లో మమ్మల్ని అణచివేయాలి, లేకపోతే మమ్మల్ని బదలం చేయాలనే పరిస్థితి, పరిస్థితి తప్ప ఇలా వాస్తవాలు ఎక్కడ ఉన్నాయండి? ఈరోజు కూడా హైదరాబాద్ అధికారులు మేము అడుగుతూ ఉన్నాం, మీ ద్వారా నేను ఈవెన్ నేను రంగనాథ్ గారిని కూడా ఛాలెంజ్ చేస్తాను, కనీసం మా దగ్గర ఏం అనుమతులు ఉన్నాయి, మా దగ్గర ఏ కాగితాలు ఉన్నాయి, మా దగ్గర ఉన్న పేపర్. రైట్, అయితే ఇక్కడ ఒక పాయింట్ విషయానికి వస్తే కనుక, అది మీ పట్టా భూమి కావచ్చు, అది మీదే కావచ్చు, కానీ చెరువు దగ్గరలో ఆ కన్స్ట్రక్షన్స్ అనేది కరెక్ట్ గా, వెల్కమ్ వెల్కమ్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, నేను వెల్కమ్ చేస్తాను. అది సాగు భూమి కాబట్టి దాంట్లో సాగు చేయాలి అనేది ఒకటే కదా ఉంది. సాగు భూమి అని ఎవరు చెప్పలేదు కదా, ఈరోజు ఇవన్నీ మేట పట్టా భూమిలే, మళ్ళా సాగు చేయి లేకపోతే ఇది కట్టొద్దు ఇది కట్టొద్దు అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? అవన్నీ కాదండి. మీకు పరిధిలో, ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ పరిధిలో వచ్చింది అనుకోండి, వస్తే మీరు సర్వే చేసి మాకు చెప్పండి, నోటీస్ ఇష్యూ చేయండి, నోటీస్ ఇవ్వండి. నేను ఏం అడుగుతున్నా, మీరు కూల్చొద్దని నేను అడుగుతలేను, మీరు కాచర్లను కాపాడొద్దని నేను అనట్లేదు, నేను హైడ్రా చేస్తుంది తప్పు ఇతర చోట నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటండి, మీరు చట్టపరం, ఈరోజు హైకోర్టుకి ఎంతోమంది వెళ్తూ ఉన్నారు, హైకోర్టుకి వెళ్తే ఏం చెప్తోంది హైకోర్టు? విత్ డ్యూ ప్రాసెస్ టేక్ నెసెసరీ యాక్షన్స్ విత్ డ్యూ ప్రాసెస్. ఈరోజు నిజంగా ఎఫ్టీఎల్లో ఉందా, సర్వే చేసి కూల్చండి అని చెప్తుంది కోర్టు, కాదంటలేను, కానీ డ్యూ ప్రాసెస్. మీరు ఇప్పుడు హైడ్రా నిజంగానే కరెక్ట్గా విధానంగా పనిచేస్తే, అందరికీ న్యాయంగా పనిచేసే అవకాశం ఉంటే,
మొన్న జరిగిన ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు బాగా బఫర్ జోన్ లో వస్తుంది, నోటీస్ మాదాపూర్ లో అన్నారు, నోటీస్ ఇష్యూ చేసినాం అన్నారు, నెల రోజులు టైం ఇస్తారు కాల్ చేయడానికి. మళ్ళీ ఇక్కడ ఏం అన్యాయం జరిగింది? మేమేం తప్పు చేసినాం? అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? ఈరోజు ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇదే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకేమో కాలేజీలు ఉన్నా నోటీసులు ఇస్తాం, కోర్టుకు పోయే అవకాశం కల్పిస్తాం. మరి ఇక్కడ ఎందుకు జరగలే? సరే, నేను కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా కల్పించమని నేను అడగట్లే. నేను అడిగేది ఒకటే విషయం, కనీసము అందులో ఉన్న సామాగ్రి కావచ్చు, అందులో ఉన్న మెషినరీ కావచ్చు తీసుకున్న సమయం ఇవ్వాలి కదా. ఈరోజు ఒక రన్నింగ్ ఇండస్ట్రీస్, నీ కాలేజీలో పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి 6 నెలలు మేము ఏ కాలేజీలో ముట్టదలుచుకోలేదని చెప్తా ఉన్నావు కదా. మళ్ళీ ఇక్కడ 100 మంది ఈ ఇక్కడ నువ్వు కూల్చిన పరిశ్రమలు, దాదాపు 10-20 పరిశ్రమలు, 12-14 పరిశ్రమలు ఏవైతున్నాయో, ఇందులో సుమారుగా 500-600 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు బతికేంది? ప్లస్ దీంట్లో నడుపుకున్న వారంతా కూడా మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు, వారు సొంత జీవనోపాధి కోసం చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటిపై వాళ్ళ జీవనోపాధి కలుపుంది. లోన్లు తీసుకొచ్చి మెషిన్లు కొనుక్కొచ్చుకొని చిన్న చిన్న కార్యక్రమాలు, వాటర్ ప్యాకెట్స్ తయారీ కానీ, చిన్న చాక్లెట్ తయారీ కంపెనీలు కానీ ఇవి పెట్టుకున్నారు కదా. మళ్ళీ వారి పరిస్థితి ఏంది? ఏ అధికారంతో మీరు కూల్చేస్తూ ఉన్నారు? ఈరోజు పేద ప్రజలను వదలట్లేరు. ఈరోజు చాలా చోట్లలో చూస్తూ ఉన్నాం, సిటీ ప్రాంతంలో చెరువులో ఇదే ఎఫ్డిఎల్లో ఉన్నాయని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 60 గజాలు 80 గజాల పట్టాలనే ఈరోజు వెళ్ళి మళ్ళా హైడ్రా పేరుతో చెరువు ఎఫ్డిఎల్ బౌండరీ అనే పేరుతో కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు 1000 మంది కుటుంబాలకి, పేద కుటుంబాలకి నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? పేరుకి షో చేసుకోవడానికి నీ అవసరం ఉన్న వారికి షో నోటీసులు ఇచ్చేసి, నా తమ్ముడినైనా వదులుతాను, నా కుటుంబ సభ్యులైనా వదులుతలేను, లేకపోతే హీరోనైనా వదులుతాను, సెలబ్రిటీ నన్ను వదులుతలేను అని చెప్తా ఉన్నావు. కానీ ఈ హైడ్రాని ఈ తతంగం అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయ కక్ష తీర్చుకుంటుండు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. రైట్. అయితే ఈ హైడ్రా విషయానికి వస్తే కనుక, ఏదైతే ఈ కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్సే నాలాల మధ్యలో ఉండడం కానివ్వండి, లేకపోతే బఫర్ జోన్లో ఉండడం, ఇప్పుడు ఈరోజు ఈ నెక్లెస్ రోడ్ అంతా చూసుకుంటే కనుక ఈ రాణిగంజ్ మొత్తం దాని వైపు చుట్టూరు కూడా చాలా మంది నేతలు అంటే చేస్తున్నటువంటి ఆరోపణలు, అంటే ముఖ్యంగా బీజేపీ నేతలే చేస్తున్నటువంటి ఆరోపణలు, సెక్రటేరియట్గా కానివ్వండి, ఇటు ఎన్టీఆర్ ఘాట్ కానివ్వండి, లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహం కూడా బఫర్ జోన్లోనే ఉంది అంటున్నారు. సో వాటి మీద మీ కామెంట్స్ అండి. కామెంట్స్ ఇట్స్ నేకెడ్ ఐస్ ఇది. ఇదే రంగనాథ్ గారు అంటారు కదా, ఎఫ్టిఎల్ పరిధులు ఉందో లేదో అనేది నేకెడ్ ఐస్ తో చూస్తే చెప్పబోతా ఉన్నా. నేకెడ్ ఐస్ తో చూస్తే చెప్పేయచ్చు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందో లేదో, మనం దానికి పెద్ద పేపర్లు కూడా అవసరం లేదు, మా డ్రాయింగ్ లో అవసరం లేదు అంటున్నాడు కదా. మళ్ళీ ఆయన రోజు కూర్చొని ఆఫీస్ లో ఆయన కనిపిస్తలేదు, ఆయన బుద్ధ భవన్ కూడా ఈరోజు ఎఫ్టిఎల్ లో ఉందని చెప్పేసి, చెరువులో ఉందని చెప్పేసి. వాస్తవానికి ఈరోజు గతంలో సిటీ డెవలప్ అవుతున్నప్పుడు, డెవలప్ అవుతున్న క్రమంలో చాలా దగ్గర నిర్మాణాలు చేపట్టారు, చాలా చెరువులు కుంటలు కొన్ని జరిగినాయి, కొన్ని ముందుకు జరగడము లేదా కొన్ని పూడ్చడం జరిగింది, రకరకాలుగా జరిగినాయి. ఈరోజు నేను మీరు చెప్తున్నట్టు ప్రభుత్వ భవనాలే ఈరోజు ఎఫ్టిఎల్ బౌండరీలో కావచ్చు, లేకపోతే చెరువు ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళు వాటిని తీసుకోమనండి, ఫస్ట్ వాటిని తీసుకొచ్చి పేదవాళ్ళ దగ్గర రమ్మనండి. ఈరోజు పేద ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఎక్కడ ప్రభుత్వం అండి? పేద ప్రజలను కాపాడుకోవాలి ప్రభుత్వం అనేది. ఈరోజు ఇబ్బంది పెట్టేది ప్రభుత్వం కాదు, ఈరోజు పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వందా, లేకపోతే ఇబ్బంది పెట్టే బాధ్యత? అలాగే ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ ఏదైతే మొయినాబాద్ కానివ్వండి, లేకపోతే ఇటు గండిపేట చుట్టూ కూడా చాలా మంది బడాబడా నాయకులకి సంబంధించి ఫామ్ హౌస్లు అవి ఉన్నాయి. సో వాటి మీద కూడా అంటే వాటికి ఇల్లి నోటీసులు ఇచ్చి కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో అవి నిజంగా ఎవరు నోటీసులు ఇవ్వలేరు. మీరు అన్నట్టు గండిపేట చుట్టూ ప్రాంతంలో కావచ్చు, హిమాయత్ సాగర్ చుట్టూ ప్రాంతంలో కావచ్చు, మీరు అన్న విషయం వాస్తవం. చాలా మంది బడాబాబులకు సంబంధించి, వారి పార్టీకి సంబంధించిన నాయకులకే చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి, విలాసవంతమైన రిసార్ట్లు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరికి వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు, ఇప్పటివరకు కూల్చే ప్రయత్నాలు చేయలేదు. కేవలం ఒక జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళి సర్వే చేస్తున్నామని చెప్పి చేసి వచ్చారు తప్ప, అది గోడ వరకే కదా, గోడ వరకే, అదే చేసి వచ్చారు, సర్వే చేసి వచ్చారు తప్ప. ఆ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది నాకు తెలియదు, సర్వే చేసి వచ్చారు. కానీ ఇతర ఏ ఒక నాయకునికి సంబంధించిన ఫామ్ హౌస్లు వచ్చే రిసార్ట్లు కూడా వీళ్ళు ఎక్కడ పోలేదు, వీరెవరికి నోటీసులు అనేది ఇవ్వలేదు. మీరు ఎంతసేపు కూడా నేను ఏం చెప్తా ఉన్నాను, మీరు ఎంతసేపు కూడా పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, పేద ప్రజలకు నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, లోపల లోపల మాత్రం బడాబాబులను మాత్రం టచ్ చేసే పరిస్థితిలో వెళ్ళారు. రైట్. మరి మీరు ఎందుకు టచ్ చేశారు అనుకుంటున్నారు? మీరు రాజకీయ కక్షలతోనే, నేను అదే చెప్తా ఉన్నా, ఈరోజు పేద ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా
అదేవిధంగా రాజకీయ నాయకులని రాజకీయంగా మాపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి. ఈరోజు బీజేపీకి కార్పొరేటర్గా మేము గతంలో కూడా కార్పొరేటర్లు అందరం ఇదే రంగనాథ్ గారిని కలిసి అనేక విషయాలపై మేము లేవనే సమస్యలు లేవనెత్తినాం. ఈరోజు స్థానిక శాసనం అనేక విషయాలపై మేము సమస్యలు లేవనెత్తి అనేక అంశాలు వారు తీసుకోవాల్సినవి ఏవైతున్నాయో ఈరోజు ఎంఐఎం పట్ల కావచ్చు, ఎంఐఎం సంబంధించిన నేతలకు సంబంధించిన కాలేజీలు నర్సింగ్ హోమ్లు కావచ్చు, లేదా ఇతర భవనాలకు సంబంధించి సిటీలో ప్రాంతంలో ఉన్న భవనాలకు సంబంధించి కూడా మనం మేము లేవనెత్తిన అనేక అంశాలను వాళ్ళతో ఈరోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కొన్ని సమస్యల గురించి లేవనెత్తిన అంశాలు కూడా ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ విషయానికి వస్తే కనుక నాగార్జున కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది, మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మేము స్టే తెచ్చుకోవడానికి ఏం లేదు, కంప్లీట్ గా వాళ్ళు అయితే డెమాలిష్ చేసేసారు, పరిధిలో వస్తుందని చెప్పేసి కంప్లీట్ గా డెమాలిష్ చేసేసారు. ఈవెన్ ఎన్ కన్వెన్షన్ కూడా కంప్లీట్ గా డెమాలిష్ చేశారు. బట్ ఏదైతే ఆ ల్యాండ్ కి సంబంధించి అది జిహెచ్ఎంసీ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టడం జరుగుతుంది. సో ఏంటి అంటే మీ ల్యాండ్ పరిస్థితి ఏంటి? జిహెచ్ఎంసీ అని పెట్టడానికి రైట్స్ లేవండి, మాది పట్టాభూమి. సరే నువ్వు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు, బట్ ఈరోజు రికార్డ్స్ పరంగా చూసుకుంటే అసలు అప్పచెరువు అనేది ఇట్స్ నాట్ నోటిఫైడ్ ట్యాంక్. ఓకే, ఇట్స్ నాట్ నోటిఫైడ్ ట్యాంక్. ఈరోజు ప్రిలిమినరీ ట్యాంక్ ఎఫ్టీఎల్ కావచ్చు, లేకపోతే ఫైనల్ ఎఫ్టీఎల్ కావచ్చు, ఇంతవరకు ఫిక్స్ చేయలేదు దాన్ని. ఏ బేసిస్ మీద అసలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి బౌండరీ ఫిక్స్ చేశారు వాళ్ళ సొంత? ఇప్పుడు నా దగ్గర ఆర్టీఐ యాక్ట్ ఉంది, నేను చూపిస్తాను. ఆర్టీఐ యాక్ట్లో హెచ్ఎండిఏ పరంగా ఇట్ ఈస్ నాట్ నోటిఫైడ్ ట్యాంక్. వాళ్ళ దగ్గర ఎటువంటి వాళ్ళ తన ఆధారాలు ఉన్నాయి కూడా, వాళ్ళ తన ఆధారాలు పూర్తి ఆధారాలు కూడా లేవు. సో ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం, న్యాయస్థానంలో ఖచ్చితంగా ఏ విధంగా న్యాయం చెప్తే ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. న్యాయం అంటే ఏ విధంగా జరుగుతుంది? మొత్తం డెమాలిష్ అయిపోయింది కదా అదంతా. డెమాలిష్ అయితే నష్టపరిహారం కట్టిస్తాం కదా, హైడ్రాన్ వదిలేదేం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేదు లేదు, ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాం. ఈరోజు మాతో పాటు ఇతర ఏవైతే పరిశ్రమలు కూల్చేసారో, అర్ధధనంగా కూల్చేసారో, ఆ పరిశ్రమల్లో నష్టపోయిన ఎక్విప్మెంట్ కావచ్చు, మెషినరీ కావచ్చు, సామాగ్రి కావచ్చు, షెడ్ కావచ్చు, ఖచ్చితంగా అన్నిటికి కూడా నష్టపరిహారం హైడ్రానే చెల్లించే విధంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. రైట్, కాంగ్రెస్ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు? ఈ హైడ్రా అంటే ఇంత దూకుడుగా వెళ్తుంది కాబట్టి అటు మీరు అన్నట్టు అంటే కొంతమంది మీదకి మాత్రమే కక్షపూరితంగా వెళ్తున్నట్టే కనపడుతుంది మీరు అన్న మాట అయితే వాస్తవానికి నిజం. ఎందుకంటే నేను అన్నట్టు ఇందాక ఉస్మాన్ సాగర్ చుట్టూ, హిమాయత్ సాగర్ చుట్టూ అంతమంది బడాబడా బాబులు ఉన్నా సరే వాళ్ళకి ఇంకా నోటీసులు వెళ్ళకపోవడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అండ్ అదే కాకుండా రీసెంట్గా ఇటు మనమ్మ చెరువు కానివ్వండి, లేకపోతే ఇక్కడ హస్మత్పేట అని ఉంది, బాన్ చెరువు, సో ఆ చుట్టుపక్కల అంటే ఆల్మోస్ట్ 40 నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చాలా మంది జనాలు ఇప్పటికీ అవే పట్టాభూములుగా పట్టుకొని అక్కడే నివసిస్తున్నారు అనమాట. అంటే ఇవాళ దానికి కూడా నోటీస్ ఇచ్చి అవి కూల్ చేస్తామని చెప్తున్నారు. సో ఏంటి అసలు? నేను అదే చెప్తా ఉన్నాను కదండి, ఈరోజు హైడ్రా పూర్తిగా కూడా కేవలం ఒక సంస్థ, బ్లాక్ మెయిల్ సంస్థగా దాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు హైడ్రా అనే సంస్థ పనిచేస్తూ ఉంది. ఒక దిక్కు పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఇంకో దిక్కు రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపులు చర్యలు చేసుకోవడం, కక్ష సాధింపులు తీసుకోవడానికే తప్ప ఈరోజు నిజంగా హైడ్రా ఎక్కడ కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా మాత్రం పనిచేయట్లేదు. ఇది క్లియర్గా ఈరోజు హైడ్రా చేస్తున్న పనులతో మనకు క్లియర్గా ప్రజలకు అంటుపట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజలు రియలైజ్ అవుతారు ఈరోజు కాకపోయినా విత్ ఇన్ ఫ్యూచర్. కాంగ్రెస్ పాలన గురించి మీ కామెంట్స్ ఏంటి? కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుకోవాలంటే ఏముందండి, మీరే చెప్పండి, కాంగ్రెస్ పాలన ఏముంది? హైడ్రా తప్పేమైనా ఉందా? ఈరోజు చేయడానికి ఏమీ లేదు, ఇచ్చిన 6 హామీలు గాల్లో పోయినాయి, ఏ ఒక్క గ్యారంటీ నిలబెట్టుకునే పరిస్థితులు వాళ్ళు లేరు. ఈరోజు జిహెచ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు విషయానికి వస్తే అదొకటే కదా జరిగింది, పూర్తి ఎత్తున జరిగిందా? జరగలేదు. 22 లక్షలు అంటే సరే రౌండ్ ఫిగర్ చేస్తే 29 లక్షలు మంది. అదే కదా, పూర్తి ఎత్తున అయితే జరగలేదు కదా, పూర్తి ఎత్తున జరిగిన రోజే కదా పూర్తిగా హామీ అమలు అయినట్టు లెక్క, పూర్తిగా జరగలేదు కదా. ఈరోజు ఇవ్వాల్సిన దగ్గర 10లో 6 మందికి ఇచ్చో, 10లో 5 మందికో ఇచ్చేసి జరిగిపోయింది, నేను అమలు చేయాలనుకుంది అమలు చేసేసినట్టు అయిపోదు కదా. రైతులు చూస్తూ ఉన్నారు మీరు, రైతులు అనేక ధర్నాలు చేస్తూ ఉన్నారు, శవయాత్రలు తీస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అంటే ఏ పరిస్థితికి వచ్చింది ఈరోజు ప్రభుత్వ పరిస్థితి? ఏమికి వచ్చింది? 8 నెలలు అవ్వలే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాదు. ప్రజలు ఎందుకు ఇంత వ్యతిరేకిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు ఎంత ఎన్ని ఉద్యమాలు మొదలయ్యాయి, బీజేపీ నేతలు అడ్డుకోవట్లేదు. చూడండి, ఏ బీజేపీ నాయకుడు అయినా ఈరోజు మీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే, మేము చెరువుల పరిరక్షణ కావచ్చు లేదా ఈరోజు ప్రకృతి పరిరక్షణకి మేము వ్యతిరేకం కాదు. మేము అది కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం మొదటి నుంచి, మా బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు కావచ్చు, మేము కావచ్చు, నేను అదే చెప్తా ఉన్నాం కదా, మేము చెరువుల పరిరక్షణకి మేము వ్యతిరేకం కాదు.
ఈరోజు చెరువులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. మేమందరం ఒప్పుకుంటున్నాం దాన్ని. మేము ఆ లైన్ మీద మేము స్టాండే ఉన్నాం. రైట్, మీరు అన్న మాటకి నేను ఒకటి చెప్తాను సార్. దాదాపు హైదరాబాద్ విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే, ఆల్మోస్ట్ 30 ఎకరాల వరకు, సారీ 3000 ఎకరాల వరకు కూడా, సారీ 30,000 అనుకుంటారు, 30,000 ఎకరాల వరకు కూడా మన చెరువుల విస్తీర్ణం అనేది ఉండేది. సో వాటి దగ్గర పర్మిషన్స్ ఇచ్చింది బేసిక్గా ఒక 40 ఏళ్ళ క్రితం కావచ్చు, లేకపోతే 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూసినా కాంగ్రెస్ పాలనే ఉండేది. సో వాటికి పర్మిషన్ ఇచ్చింది బేసిక్గా కాంగ్రెస్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్గా గవర్నమెంట్ మొత్తం అన్ని కూలగొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఏంటంటే చెరువులని ఫస్ట్ కబ్జా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో, లేకపోతే పర్మిషన్స్ తెచ్చుకుంది ఎవరైతే ఉన్నారో, వాటికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కూలుస్తుంది ఎవరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనే చెప్పచ్చు. అయితే ఏంటి అసలు, అంటే జనాలకి ఇక్కడ ఏం మెసేజ్ వెళ్తుందని, వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళే అని డెమోలిష్ చేసేస్తే దాని అర్థం ఏంటి? ఇన్ని రోజులు చేసిన పాపాన్ని కడుక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, కానీ అంత ఈజీగా పోయేది కాదు. మీరు అన్నట్టు గత పాలకులు అంతా కూడా దాదాపు కొన్ని దశాబ్దాలు పాలించేది కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులే. ఈరోజు కొత్తగా వచ్చి నూతనంగా వచ్చేసి నేను అర్జున్ని, నేను కౌరవ్ని అని పోల్చుకుంటా, ఈరోజు అర్జున్తో పోల్చుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ఏదో ముఖ్యమంత్రి అయినట్టు, తెలంగాణ రాష్ట్రం మీద కొత్తగా ఏర్పడ్డాటు. అదనే కాదు హైదరాబాద్ విషయానికి వస్తే సగానికి సగం కూల్చుకుంటా పోతే ఫస్ట్ కూల్చాల్సినవి బేసిక్గా ప్రభుత్వ కట్టడాలి, ప్రభుత్వ అధికార భవనాలే. అండ్ అదే కాకుండా ఈ విషయానికి వస్తే గనక ఎవరైనా కూడా పెట్టుబడులు పెట్టాలన్నా ఫస్ట్ ముందుకు రావడానికి కూడా భయపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల తర్వాత ఏమో రాబోయేది మీ గవర్నమెంటే అనుకోవచ్చు. అప్పుడు మీ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఒక హైడ్రా తీసుకురావచ్చు, అప్పుడు భయపడదని గ్యారంటీ ఏముంది? సో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి నిజంగా ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నారు? ఎట్లా చూపిస్తారండి? ఈరోజు తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కొత్త ప్రాజెక్ట్లో వెళ్ళి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే కూడా ఈరోజు నిజంగా అది సేఫ్ అనే ఫీలింగ్ ఈరోజు మధ్యతరగతి వరకు వస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ, మధ్యతరగతి వరకు వస్తూ ఉంది. ఏంటంటే ఒక చిన్న పెట్టుబడి పెట్ట ఇల్లు కొనుక్కోవాలంటే కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తూ ఉంది. ఎట్లా రియల్ ఎస్టేట్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? పెట్టుబడులు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు? ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు కదా. ఈ విధంగా ప్రభుత్వాన్ని పాలిస్తే ప్రజలు ఏ విధంగా ముందుకు వస్తారు? కూల్చుకుంటా పోతే సగానికి సగం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అంతే, కూల్చుకుంటా పోతే ఖచ్చితంగా మీరు అన్నట్టు హైదరాబాద్ సగం పైన ఖాళీ అవుతుంది. మేము అడిగేది ఏంటంటే, ఎస్, మీకు లేక్స్ని డెవలప్ చేయాలని ఉంది, నాలలు డెవలప్ చేయాలని ఉంది, అంటే చెయ్యండి. కానీ అక్కడున్న పేదవాళ్ళకి మీరు నష్టపరిహారం చెల్లించండి, లేదా సంబంధించిన వాళ్ళకి ఇతర వేరే దగ్గర పట్టాలు ఇప్పించండి, లేకపోతే భూమి ఇప్పించండి, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళకి ఫస్ట్ నష్టపరిహారం చెల్లించిన తర్వాత అప్పుడు కదా మీరు చేయాల్సింది. ఈరోజు వచ్చి ఓవర్ ద నైట్ నేను చేసేస్తా అంటే అయిపోతుందా? ఓవర్ ద నైట్ హైదరాబాద్ మొత్తం లేక్ సిటీ అయిపోతుందా? సో దీనికోసం ఖచ్చితంగా ఫాతిమా కాలేజ్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే అది మొత్తం కబ్జా చేశారో లేదో వాస్తవానికి మనకి తెలియదు, కానీ బట్ అది చెరువులోనే ఉంది, అది క్లియర్గా అనిపిస్తుంది. ఈరోజు ఎవ్రీ కామన్ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, ఎవ్రీ కామన్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఫాతిమా కాలేజ్ సెల్కమ్ చెరువు. దీని గురించి రంగనాథ్ గారే సమాధానం చెప్పాలి. నిజంగా ధైర్యమే ఉంటే రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫాతిమా కాలేజ్ కూల్చిన దాకా నువ్వు ఏ కూల్చివేతలు చేపట్టు? ఈరోజు లేని దగ్గర వెళ్ళి తొవ్వి అది ఎఫ్టీఏలు అది బఫరు అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి, ఇక పేదవాళ్ళకి నోటీసులు ఇచ్చుకుంటా, లేకపోతే రాజకీయ నాయకుల మీద కక్ష తీసుకునే చర్యలు నువ్వు చేస్తూ ఉన్నావు కదా. ఫస్ట్ నిజంగా నీకు నైతిక విలువ ఉంటే, నిజంగా నీకు నైతికంగా అసలు నిజంగా నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే, నువ్వు మొట్టమొదటిసారి పని చేయాల్సింది ఫాతిమా కాలేజ్ పైన, ఎంఐఎం నేతల పైన చేయాలి. చేస్తే ఎందుకంటే నేను అనేది కాదు, అది మీ సోషల్ మీడియా చూడండి, ఎవ్రీ కామన్ పర్సన్ ఈజ్ ఆస్కింగ్ జస్టిస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫాతిమా కాలేజ్ సెల్కం చెరువు. మళ్ళీ దాని మీద ఎందుకు ఇంతవరకు ఏం చేయలేకపోతాము? రైట్, ఈ విషయాన్ని గురించి వస్తే గనక ఇటు మరి లక్ష్మారెడ్డి కాలేజ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మన అనురాగ్ యూనివర్సిటీ కావండి, ఈ రెండింటికి కూడా 7 రోజులు, అంటే మొన్న రీసెంట్ ఒక 3 డేస్ బ్యాక్ నోటీసులు ఇవ్వడం జరిగింది. 7 రోజుల్లో దాన్ని డెమోలిష్ చేస్తామని కూడా ఒక అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సెల్కం చెరువు విషయానికి వస్తే కనుక అకాడమిక్ ఇయర్ కాబట్టి, సో దీనికి ఆల్మోస్ట్ ఒక హాలిడేస్ వరకు టైం ఇచ్చింది. దట్ మీన్స్ మీన్స్ లైక్ మే వరకు టైం ఇస్తున్నామని చెప్పేసి అని అన్నారు. సో ఏంటంటే ఇది ఈ కాలేజెస్కి అకాడమిక్ ఇయర్ వర్తించదా? నేను అదే చెప్తా ఉన్నాం కదా, రేవంత్ రెడ్డి సర్కార్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, లేదా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఓల్డ్ సిటీ వైపు వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు, లేదా ఓల్డ్ సిటీ వైపు వెళ్ళదలుచుకోలేదు. రేపు వాళ్ళు వీళ్ళు ఒకటే కదా, ఈరోజు ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ దోస్తీ పార్టీ లాగా ఉంది. సో అటు పక్క వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు కాబట్టి వెళ్తలేరు, అంతే అడగ వేరే
వేరే డిస్కషన్ ఏం లేదు. అక్కడ వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు కాబట్టి వెళ్ళట్లేదు. ఈరోజు వెళ్ళదలుచుకుంటే నిజంగా మేము అందరం నాకు అందరూ సమానమే, ఈరోజు నా కుటుంబ సభ్యులైనా నేను కూల్చేస్తా, ఏ పార్టీ నాయకుండా కూల్చేస్తా అన్నప్పుడు మళ్ళీ ఎంఐఎం ఎందుకు కూల్చలేకపోతున్నా, ముఖ్యమంత్రి గారు నాకు సమాధానం చెప్పాలి. రైట్. సో రాజేంద్ర నగర్ విషయానికి వస్తే కనుక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రకాష్ గౌడ్, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? ఏ విధంగా చూసేది ఏముందండి, ఈరోజు ఈరోజు ప్రజలు ఒక నమ్మకంతో ఒక పార్టీకి ఓటేసి ఆయన గెలిపించారు. గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అధికారం ఎక్కడుంటే అక్కడ పోతున్నాడు. ఈరోజు కేవలం మళ్ళీ పోయేటప్పుడు పార్టీలు మారేటప్పుడు ఏం చెప్తా ఉంటాడు, ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి కోసమే పోతున్నాడు. మళ్ళీ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోతున్నప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళి అభివృద్ధి కోసం పోతున్నా అన్నాడు. ఎందుకు పోతున్నాడు? అభివృద్ధి కోసం పోతున్నా, రైతు సమస్యలు అన్నాడు, మంచినీళ్ళు తాగిపోయాలి నియోజకవర్గం అన్నాడు. ఇప్పటి వరకు అవి ఏవి నెరవేరలేవు. 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి ఏం చేసుకోలేకపోయాడు. ఈరోజు కొత్తగా కాంగ్రెస్లో ఏం చేస్తాడనే నమ్మకం కూడా ప్రజలకు కూడా లేదు. ఆయన సొంత ఆశలు కాపాడుకోనికి, ఆయన బిజినెస్లు రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకోనికి తప్ప, ఈరోజు అధికార పార్టీలోకి వెళ్ళిండు తప్ప ఇంకా దేనికి వెళ్ళాడు? ఈరోజు కాంగ్రెస్ పాపం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గతంలో ఉన్న పనిచేసిన నాయకులను కార్యకర్తలను చూస్తే జాలేస్తూ ఉంది నిజంగా. ఎందుకంటే ఈరోజు అధికారంలో లేకపోయినా వాళ్ళు ఎన్నో అడుగుదడుగులు పట్టుకొని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలో ఉండి మాలాగా వాళ్ళు కూడా జెండాలు మోసిన కార్యకర్తలు నాయకులు ఎంతోమంది పనిచేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాకు పదవులు వస్తాయి, మాకు సంతోషంగా రేపు మాకు అవకాశాలు వస్తాయి అని అనుకునే సమయానికి ఈయన పోయి మళ్ళీ ఆ పార్టీలో చేరి ఈరోజు వాళ్ళకి అవకాశాలు రాకుండా చేయడానికి సిద్ధమైంది. ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో దౌర్భాగ్యం అంటే ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ పార్టీలోకి రావడం, ఇట్లాంటి ఎమ్మెల్యే శాసనసభ్యుని తీసుకోవడం ఈరోజు రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం. త్వరలో అంటే ఈ పార్టీలు మారిన వాళ్ళ అందరి మీద కూడా వేటు అయిపోతున్నారు, అలాగే ఇజ్జైపోతున్నారు అనేది ఉంది. ఏంటి అసలు పరిస్థితి అంటే చూద్దాం. మేబీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు సీరియస్గా మేము చేస్తా ఉన్నామని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తాం, చూద్దాం. వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల గురించి మీరు ఏం చెప్తారు? పార్టీ ఫిరాయింపుల గురించి ఏం చెప్తాను అంటే నైతికంగా సరైన విషయం కాదు. ఈరోజు ప్రజల్ని ఎన్నుకోవడానికి ఈరోజు ఎన్నో కారణాల వల్ల పార్టీ పరంగా కావచ్చు లేక వ్యక్తిగత పరంగా కావచ్చు ప్రజలు ఒక ఎన్నుకోనికి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అదే పార్టీలో ఉండి న్యాయం చేసి పోరాడి ప్రజలకు మంచి చేసే ఆలోచనలో ఉండాలి తప్ప ఈరోజు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతా అనడం మాత్రం సరైన విషయం కాదు, సరైన అంశం కాదు. ఖచ్చితంగా ఇది గతంలో కేసీఆర్ గారు ప్రోత్సహించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారు, కానీ ఇది సరైన అంశం అయితే కాదు. ఈరోజు అందుకే భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. ఈరోజు ఒక పార్టీలోకి వెళ్ళి మా పార్టీలోకి రావాలంటే మేము చెప్తా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది? రాజీనామా చేసి వచ్చండి అని చెప్తా ఉంది. రాజీనామా చేసి రండి, మళ్ళీ బై ఎలక్షన్ కోసం కావాలంటే కానీ ఖచ్చితంగా ఇతర పార్టీలో గెలిచిన నాయకులను తీసుకునే ఇంట్రెస్ట్లో భారతీయ జనతా పార్టీ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మైలార్ దేవరపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ హైటా మీద. థ్యాంక్ యూ సో మచ్.